నిజానికి ఈ తల్ల పెళ్ళామా అన్నది పురుషులకి అగ్ని పరీక్ష ఎందుకని అంటే తల్లివైపు మాట్లాడితే భార్య కోపం వస్తుంది భార్య వైపు మాట్లాడితే తల్లికి కోపం వస్తుంది నిన్నగాక మొన్న వచ్చింది ఆవిడ మాటే నీకు వేదమైపోయింది నన్ను పట్టించుకోవటం లేదు అని తల్లి సతాయిస్తుంది ఒకవేళ తల్లి మాట వింటే నన్ను పెళ్లి చేసుకు తీసుకొచ్చావు మా వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చాను నువ్వు చూస్తున్నదిదేనా అని భార్య కోపగిస్తుంది ఇద్దరికీ కోపం రాకుండా చూసుకోవాలి అంటే ఎంతో సమర్థత కావాలి మనం ఎంత సమైక్యత కుదురుద్దామన్నా కొంతమందికి నేను అత్తగారిని అనే భావన వాళ్లకు ఉంటుంది అమ్మో అత్తగారు అనే భావన కోడలుకుంటుంది ఇలాంటప్పుడు ఇద్దరికీ ఒకవేళ అస్వస్థత వస్తే ఎవరికి సేవ చేయాలి సరే ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి సేవ చేయటమా వేరువేరుగా చేయవలసిన పరిస్థితి వస్తే ఏం చేయాలి ముందు తల్లికి పెద్దపీట వేయాలి ఎందుకని అంటే తండ్రి కంటే కూడా వందరెట్లు గొప్పది తల్లి అని వేదము శాసించి చెప్పింది పితుహు శతగుణం మాత తండ్రి కంటే వందరెట్లు తల్లి గొప్పది కనుకనే మొట్టమొదట వందనం తల్లికే నమస్కారం చేయాలి మనకి ద్వందవ సమాసంలో కూడా తల్లి తండ్రులు అన్నారు కానీ తండ్రి తల్లులు అనలా తండ్రి తల్లులు అంటే అర్థాలు కూడా మారిపోయే ప్రమాదం ఉంది అందుకని తల్లి ముందు తర్వాత తండ్రి అలా తల్లిని గౌరవించాలి లక్ష్మణస్వామి పడిపోయినప్పుడు రామచంద్రమూర్తి ఏడుస్తూ దేశే దేశే కళత్రాణి నపశ్యామి ఎత్ర సహోదర అని ఏడ్చాడు అంటే ఒకవేళ భార్య నష్టమైపోతే మళ్ళీ వివాహం చేసుకుని భార్యని సంపాదించవచ్చు తల్లి పోతే తల్లిని సంపాదించలేము కనుక తల్లిని గౌరవించాలి ఒకవేళ మరి భార్యకి అదే సమయంలో జబ్బు చేస్తే భార్యకి ఎవరు చూస్తారు అన్న ప్రశ్న వస్తుంది భార్యకి ఉన్న తోబుట్టువులు చూస్తారు అయ్యో మా అక్కకి బాగులేదు మా చెల్లికి బాగులేదు మా అమ్మాయికి బాగులేదు అని వాళ్ళంతా విలవిలలాడుతూ ప్రేమగా చేస్తారు అదే అమ్మాయి అత్తగారికి జబ్బు చేస్తే పెద్దామడ జబ్బు చేస్తే ఏవి మనం పోయి చూడాలా చెయ్యాలా అమ్మాయిని ఆరోగ్యం నువ్వు చూసుకో అని హితబోధ చేస్తూ ఉంటారు కూతురికి కనుక తల్లిని ఎప్పుడైతే కొడుకు చూసుకుంటూ ఉంటారో అవసరమైతే వాళ్లే వచ్చి ఇక్కడ వాళ్ళ అమ్మాయికి సపర్యాలు చేస్తారు ఈ అమ్మాయి చిన్నది కనుక కోలుకుంటుంది ఆ తల్లి పెద్దది కనుక ఒక్కొక్కప్పుడు కోలుకోకపోయినా నా బిడ్డ ఇంత సేవ చేశాడు అనే తృప్తితో తుదిశ్వాస విడిచిన ఈ కొడుకు జన్మ సార్థకం అవుతుంది కనుక సాధ్యమైనంత వరకు ఇలాంటి సంకట పరిస్థితి రాకూడదు వస్తే అరవై శాతం తల్లిని చూస్తూ నలభై శాతం కట్టుకున్న ఇల్లాలని చూడాలి ఇద్దరికి యాభై శాతం యాభై శాతం అనేది ఎక్కడా చేయటం అనేది సాధ్యం కాని విషయం కనుక అయితే ఈనాడు ఇవి కూడా విడమరిచి చెప్పవలసిన పరిస్థితులు వస్తున్నాయి ఎప్పుడైతే నా తల్లి నాకు దైవము అనుకుంటాడో మొదటి నుండి ఒక విధమైనటువంటి మార్గంలో భార్య పట్ల ప్రేమ ఉండాలి తల్లి పట్ల భక్తి ఉండాలి అలానే కిరాతకంగా భార్యని హింసించమని చెప్పాం భార్య నాలో సగభాగం కనుక నా భార్య చెప్పినట్లుగా వినమని తల్లిని దండించమని చెప్పాం తల్లి గౌరవం తల్లిదే భార్య స్థానం భార్యదే తల్లి చక్కగా లాలించగలుగుతుంది భార్య భర్తని సంతోష పెడుతుంది భార్య ఒక్కొక్కప్పుడు అవసరమైతే తల్లి వలే యోగక్షేమాలు విచారించి చూడగలుగుతుంది తల్లి ఆ స్థితికి రాదు గనక తల్లి గౌరవాన్ని కాపాడుతూ భార్యకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇస్తూ నలుగురిలో భార్యని పలసన చేయకూడదు ఏవైనా లోపాలోపాలుంటే వాళ్ళిద్దరూ సంప్రదించుకుని బయటికి ఇంటి కలహాన్ని రానివ్వకూడదు సంసారం గుట్టన్నారు అలా గుట్టుగా వాళ్ళు సంసారం చేసుకోవాలి అసలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ సమస్యలు రావు ఈ తల్లి గౌరవం మళ్ళీ ఈ కోడలికి ఎప్పుడు తెలుస్తుంది తాను తల్లి అయినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటి ఆ సుఖం ఏమిటి అనేది ఒక చిన్న గుడ్డుని ఎవరైనా గంటసేపు దాచిపెడితే తల్లి ప్రాణం విలవెల్లాడుతుంది మరి కొడుకుని పెంచి పెద్ద చేసి కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి పాతికేళ్ళ కొడుకు దూరం అయితే ఎంత విలవెల్లాడుతుందో ఒక గంట అనుభవిస్తే తెలుస్తుంది కనుక తల్లికి గొప్ప స్థానం ఇవ్వాలి తల్లికి సేవ చేయాలి తల్లికి సేవ చేయటం అనేది తనయుడి బాధ్యత ఎప్పుడైతే తనయుడు బాధ్యతగా ధర్మంగా తల్లి సేవ చేస్తాడో ఆ భర్త బాటలో బాటలో ఈ భార్య కూడా నడుస్తుంది కోడలు కూడా మంచి కోడలు అనిపించుకుంటుంది అత్తగారి సేవ చేస్తే గుణవంతురాలుగా కీర్తింపబడుతుంది